అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం పవిత్రమైన కార్తీక మాసంలో ఉన్నాం. ఈ సమయంలో మనం ఎటు చూసినా సరే మనకి ఎదురయ్యేది అయ్యప్ప స్వామి భక్తులు. మన శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా మంది భక్తులు అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లి వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడితే 41 రోజులు దీక్ష చేసిన తర్వాత శబరిమల వెళ్లడం, మళ్ళీ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేయడం కాస్త ఇబ్బందికరంగా ఉందని వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. అప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేయాలని గత 3 వారాలుగా రైల్వే డిపార్ట్మెంట్ తో, ముఖ్యంగా జిఎం ఈస్ట్ కోస్ట్ రైల్వే అలాగే డిఆర్ఎం మాల్టేరితో మరి సంప్రదించి వాళ్ళతో ఒక ప్రయత్నం అనేది నేను చేస్తూ వచ్చాను. అయితే ఈరోజు ఆనందకరమైన విషయం ఏంటంటే, నవంబర్ 25వ తేదీ నుంచి శ్రీకాకుళం నుంచి శబరిమల వరకు ఒక ప్రత్యేక ట్రైన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రతి శనివారం 11 గంటలకి అలా 10 వారాల పాటు ఈ యొక్క ట్రైన్ నడవబోతుంది. మరి మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం నుంచి శబరిమలకి ట్రైన్ మొదలు కావడం అనేది నిజంగా చాలా ఆనందించాల్సినటువంటి విషయం. సాధారణంగా విశాఖపట్నం గాని, విజయవాడ గాని అటువంటి పెద్ద పట్టణాల నుంచి కూడా ఈ ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి, కానీ పట్టు పట్టడంతో మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎంతో మంది భక్తులు ఈ యొక్క సౌకర్యాన్ని కోసం ఎదురు చూస్తున్నారనే ఆలోచనతో డిఆర్ఎం గారితో చెప్పిన వెంటనే ఆయన కూడా పాజిటివ్ గా స్పందించి ఒక ట్రైన్ విశాఖపట్నం నుంచి, మరొక ట్రైన్ శ్రీకాకుళం నుంచి కూడా అందించడం జరుగుతుంది. సో డిఆర్ఎం గారికి అలాగే జిఎం గారికి, వాళ్ళిద్దరికీ కూడా మా జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ప్రతి శనివారం నవంబర్ 25వ తేదీ నుంచి మార్నింగ్ 11 గంటలకి శ్రీకాకుళంలో బయలుదేరితే ఆ నెక్స్ట్ డే సండే 6 గంటలకల్లా కొల్లం చేరుకునే విధంగా ఈ యొక్క స్పెషల్ ట్రైన్ నడబోతుంది. మళ్ళీ తిరుగు ప్రయాణం అక్కడ సండే 7:30కి అక్కడ స్టార్ట్ అయితే సుమారు ట్యూస్డే మార్నింగ్ 2 o'clock కి ఇక్కడికి చేరుకునే విధంగా అటు నుంచి కూడా తిరుగు ప్రయాణం చేసుకోవడానికి ఈ సౌకర్యం మీ అందరికీ కూడా లభించబోతుంది. మరి అలాగే మనం ఇంకో ట్రైన్ గురించి కూడా మనం ప్రయత్నం చేశాం. మనం ఏదైతే విశాఖపట్నం నుంచి వారణాసి గురించి ఒక ట్రైన్ కావాలని ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తున్నటువంటిది, అది కూడా ఈరోజు ఆ కళ కూడా నిజమైంది. సో మొట్టమొదటి ట్రైన్ ఫస్ట్ ప్రయాణం ఏదైతే ఉందో అది రేపు పొద్దున్న 4:30కి విశాఖపట్నం నుంచి వారణాసి బయలుదేరిపోతుంది. సో ఈ రెండు ట్రైన్లు భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని పుణ్యక్షేత్రాల్ని దర్శించి ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు పొందాలని వాళ్ళందరికీ కూడా నేను కోరుకుంటూ, మరి ట్రైన్లు చేసే అవకాశం దక్కినందుకు మరి చాలా ఆనందంగా ఉంది. అలాగే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి, అధికారులందరికీ కూడా, ఎందుకంటే చెప్పిన వెంటనే స్పందించి వాళ్ళు కూడా వీటి కోసం అంగీకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా డిఆర్ఎం గారు సౌరభ్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.